ఉరగల మద్దుకుంట గ్రామంలో రహదారుల నిర్మాణ పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, వానాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, రేషన్ కార్డులు లేని వారికి త్వరలోనే జారీ చేస్తాం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసి సంచలనం సృష్టించిన చిరు వ్యాపారులు, కూరగాయ బుట్టలకు ఎగబడి సంచులు నింపుకున్న ప్రజలు. పెద్దపల్లి పట్టణ స్వర్ణకర సంఘం మరియు బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ తాడూరి శ్రీమన్నారాయణకు ఘన సన్మానం. భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉన్న బీసీలు ఓట్ల పునరేకీకరణలో వెనుకబడిపోతున్నారన్న తాడూరి శ్రీమన్నారాయణ. పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ గీతాంజలి హైస్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఉత్సాహంగా ఉట్టిపొట్టిన విద్యార్థులు, అలరించిన చిన్నారుల నృత్యాలు. పెద్దపల్లి హనుమన్ నగర్ లో కన్నుల పండుగల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, కోలాట పాటలతో లయబద్ధంగా నృత్యాలు చేసిన మహిళలు. మూలసాల గ్రామ శివార్లో గల లో లెవెల్ కలవట్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే రహదారి మూలమలుపుల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరిన పలువురు వాహనదారులు, గ్రామస్తులు. చందపల్లి నుండి తురుగల మద్దుకుంట వరకు రహదారి నానుకొని ఉన్న పలు వ్యవసాయ బావులతో పొంచి ఉన్న ప్రమాదం, వ్యవసాయ బావుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎండి అధికారులను కోరిన పలువురు వాహనదారులు, గ్రామస్తులు.